తెలంగాణ వచ్చే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక వాగ్దానాలు ప్రకటించింది. తెలంగాణలో తమ అధికారంలో వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభకు పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సభలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలిసి వేరువేరుగా ఒక్కొక్క హామీని ప్రకటించడం జరిగింది. చారిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అసలు ఈ 6 గ్యారంటీల వల్ల అధికారం వస్తుందా లేదా, ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు సారీ సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ గారు మనతో పాటు ఉన్నారు. ఇదే విషయం మీద ఆయన పూర్తి సమగ్రంగా మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. ఏంటి ఈ 6 హామీలు? ఎందుకంటే కర్ణాటకలో 5 హామీలు ఇచ్చారు, ఇక్కడ ఇంకోటి పెంచి 6 హామీలు ఇచ్చారు, ఏంటి సార్ ఈ 6 హామీల వల్ల అధికారం వస్తుందా? అంటే ఒకటే అండి, ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ఏ రాజకీయ పార్టీకైనా తమదైన వ్యూహం ఉంటుంది, ఉండి తీరాలి, ఉండాలి, ఉండలేదంటేనే ఇబ్బంది. సో తుక్కుగూడలోన విజయభేరి సభ వాళ్ళు నిర్వహించడం వల్ల అట్లీస్ట్ తెలంగాణలోన గత 10 ఏళ్లుగా స్తబ్దంగా ఉండిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీలోన ఒక కదలికంటూ మొదలైందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే జాతీయ స్థాయి నాయకులు, ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే లాంటి అతిరథ మహారథులందరూ కూడా వచ్చేసి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజల కంటే కూడా తెలంగాణ కాంగ్రెస్ కి చారిత్రాత్మకమైన, మనం తెలంగాణ ప్రజలకు అనడం కంటే కూడా తెలంగాణ కాంగ్రెస్ కు చారిత్ర. ఎందుకు అంటే 10 ఏళ్లుగా అది వివిధ రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ అధికారానికి దూరంగా, ఏంటి తెలంగాణ ఇచ్చిన పార్టీగా, దురదృష్టకరం ఏంటంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కూడా ఆ క్రెడిట్ అందుకోవడంలో ఘోరంగా విఫలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి తన సర్వశక్తులను కూడదీసుకొని అన్నింటినీ పణంగా పెట్టి ఈసారి ఎన్నికల కురుక్షేత్రంలో పోరాడాలని సంకల్పించుకుంది గట్టిగా. అది గట్టిగా సంకల్పించుకుంది అనడానికి తాజా ఉదాహరణే మనకి తుక్కుగూడలుగా మనం చూడవచ్చు సార్. ఇక్కడ ఒకటి చూస్తే కేసీఆర్ గారు ఇవ్వని హామీలు ఏమైనా ఉన్నాయా ఇందులో? కేసీఆర్ గారు ఇవ్వని హామీలు ఉన్నాయి, ఇచ్చిన హామీలను మేము కొనసాగిస్తామని కానీ కొనసాగించము అని కానీ వాళ్ళు చెప్పలేదు. ఇది ఒక స్ట్రాటజిక్ ప్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసీఆర్ గారు చాలా పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆ తర్వాత ఇంకా ఏమేమో పథకాలు ప్రకటించారు ఆయన, ఆ పథకాల ప్రస్తావన ఇక్కడ లేదు. అంటే ఒకటి, ఒకవేళ కేసీఆర్ గారు ఇప్పటికే ప్రకటించిన సంక్షేమ పథకాలతో పాటు 6 అని అన్నారనుకోండి, అప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే కేసీఆర్ గారు సంక్షేమం అమలు చేసినట్టే లెక్క. సో ఒక పార్టీ చేసిన పథకాలను, సంక్షేమ పథకాలను ఎండార్స్ చేయడం అంటే సగం ఓడిపోయినట్టు లెక్క. అవును. సో ఆ స్టెప్ ఈసారి కాంగ్రెస్ వేయలేదు. ఓకే. అందుకే చాలా తెలివిగా ఏం చేశారు, దాన్ని కంప్లీట్ పక్కన పెట్టేశారు. అవును. పక్కన పెట్టేశారంటే అది అమలు చేయరుని కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఎన్టీ రామారావు అధికారం ఉన్నప్పుడు 2 రూపాయలు కిలో బియ్యం అమలు చేశారు, ఆ తర్వాత కాలంలో ఇది కొనసాగింది. ఏ ప్రభుత్వం కూడా ఎన్టీ రామారావు మొదలు పెట్టిన పథకాన్ని మేము కొనసాగిస్తామని చెప్పలేదు, ఎండార్స్ చేయలేదు, కానీ దే ఇంప్లైడ్ ఇట్. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ప్రకటించారు. ఉచిత విద్యుత్ ప్రకటించినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లోన ఇదే అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఒక విసురుకుడు విసిరారు. ఏమని, ఉచిత విద్యుత్ ఇవ్వడం మొదలు పెడితే కరెంటు తీగలపైన బట్టలు ఆరేసుకోవాలి. ఆ తర్వాత అదే ఉచిత విద్యుత్ను ఆయన కూడా కొనసాగించారు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకుంటే కనుక ప్రతి సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఈ పథకాలు ఏమి పోవు, కొనసాగిస్తూ ఉంటాయి, మీరు భయపడొద్దండి. కారణం ఏంటంటే అక్కడ రాజకీయం వేరు, అక్కడ రాజకీయం వేరు, అక్కడ ప్రజా చైతన్యం వేరు. మనం అనుకుంటుంటాం ఏంటంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండి మొన్నే 10 ఏళ్ల క్రితమే కదా, యంగ్ డివైడెడ్ స్టేట్స్ కదా, ఒక చోట ఉన్నట్టే ఇంకో చోట ఉంటుంది, ఒక చోట ఒకలాగా ఇంకో చోట ఇంకోలా రాజకీయాలు అవసరమా అనిపిస్తుంది? ఖచ్చితంగా అవసరమే. గల్లీ గల్లీకి రాజకీయాలు మారిపోతూ ఉంటాయి, ఎందుకంటే ప్రజల ఎమోషన్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్కలా ఉంటాయి. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే కేసీఆర్ ఏమైతే చేయలేకపోయాడో అక్కడ కరెక్ట్గా పట్టుకున్నారు. ఈసారి కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా ఉంది అనడానికి మనం ఈ హామీల గురించే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుస్తుంది. కేసీఆర్ గారు ఎక్కడ ఏమి చేయలేకపోయారో అక్కడ మేము చేస్తామని వీళ్ళు ప్రకటించారు.
ఒక రకంగా ఇది గొప్ప స్ట్రాటజీగా మనం చెప్పవచ్చు. మీరు ఆ పథకాలు కొంచెం చెప్తే మనం మాట్లాడవచ్చు. సార్, మహాలక్ష్మి పథకం, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల 2,500, పేద మహిళలకు కేవలం 500కే వంట గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇది మహాలక్ష్మి పథకం సార్. సార్, ఈ మహాలక్ష్మి పథకంలో మీరు జాగ్రత్తగా గమనించండి, మహిళలకు ప్రామినెన్స్. ఇప్పుడు ఎందుకు మహిళలకు ప్రామినెన్స్ ఇస్తున్నారు? తెలంగాణ గవర్నమెంట్ చెప్తోంది పార్లమెంట్లోన మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలి, మహిళలకు సమాన హక్కులు కల్పించాలి అని చెప్పిన ఆ పార్టీ సరిగ్గా ఇవ్వట్లేదని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, అది వేరే మాట. అయితే ఇక్కడ మీరు గ్యాస్ సిలిండర్ అనేటువంటిది మీరు జాగ్రత్తగా గమనించండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 450 రూపాయలు ఏదో ఉండింది. అవును సార్. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చాక 1200 అయింది, మొన్న 200 తగ్గించారు, 1000 రూపాయలు అయింది అనుకుందాం. అయితే క్రమంగా పెరిగింది. పెరగడం అనేటువంటిది సామాన్య మధ్యతరగతి, ముఖ్యంగా గృహిణులకు ఈ భారం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంటి బడ్జెట్ ని చూసుకునేది వాళ్లే కాబట్టి వాళ్లకు ఈ గ్యాస్ బరువు, గ్యాస్ బండ గుది బండగా మారిన ఈ సమయంలోన 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామనడం చాలా మంచి స్ట్రాటజీ. అంటే అది ఎలా ఇస్తారు ఏంటి అనేది తర్క వితర్కాలు మనం కాస్త పక్కన పెట్టాలి. ఆంధ్రాలో చూసుకుంటే 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఓపెన్, వీళ్ళు ఏమన్నారు, 3 సిలిండర్ 4 సిలిండర్ కాదు, సిలిండర్ కి 500 అంతేనా? సో ఆ రకంగా తీసుకుంటే మనకు చాలా కలిసి వచ్చినట్టు కదా. అంతే, ఎక్కడ 1000 రూపాయలు, ఎక్కడ 500, దాదాపు సగం తగ్గినట్టు. ఇంట్లో ఇంట్లోకి తీసుకెళ్లిపోయారు రాజకీయాన్ని. అదే మహిళలకి, మీరు ఎప్పుడైనా గమనించండి, ఒంటింటి రాజకీయాలు చేస్తేనే రాజకీయ నాయకులు గెలుస్తారు. అందుకే మీరు గమనించండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్యాస్ రేటు పెంచినప్పుడు తాను ఆ పెంచిన భారాన్ని, తేడా భారాన్ని మా ప్రభుత్వం భరిస్తుంది అని ఓపెన్ గా చెప్పేశారు. అప్పట్లో ఆయన హీరాయిక్ గా కనిపించారు ఎవరికి, గృహిణులకు. ఎందుకంటే నీవు ధర పెంచినా కూడా ఆ నొప్పి తెలియకుండా చేసిన వాడు మన నాయకుడు కదా. సో ఇవన్నీ చూడడానికి చాలా చిన్న విషయాలుగా ఉంటాయి, కానీ పెద్ద ప్రభావం చూపించే చిన్న అంశాలు. సార్, ఇక్కడ ఆర్టీసీ ఉచిత ప్రయాణం. సార్, దీనికంటే ముందు ఒక్కసారి చూద్దాం, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 10 నెలల 2500, ఇక్కడ ఏజ్ గ్రూప్ కానీ ఏది అది ఒక రకంగా మంచిదే కదా. ఏజ్ గ్రూప్ పెట్టకుండా అందరికి కామన్ గా మహిళలందరికీ ఇచ్చేస్తామని చెప్పడం, అంటే మహిళలందరికీ అంటే మహిళలు అయిన తర్వాత యువతి యువకులకు, మహిళలు పెళ్ళైన యువతులు అంటే వేరు, మహిళలు అంటే మహిళలు మనం ఎప్పుడు అంటాము, పెళ్ళయి ఒక కుటుంబం ఏర్పడ్డాక ఆ ఏజ్డ్ అంటే ఆఫ్టర్ 30. సో వాళ్ళకి అందరికి కూడా 2000 ఇచ్చే, కర్ణాటకలో 2000, కర్ణాటకలో ఇదే గవర్నమెంట్ 2000 పెంచదని చెప్పింది, ఇక్కడ 500 పెంచింది. మీరు గమనించండి మీరు. సో ఇంకొకటి ఏంటంటే కర్ణాటకలో అప్లై చేసిన ఫార్ములాస్ ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ అమలు చేస్తున్నాయి. ఉచిత ప్రయాణం, మరి ఆ ఉచిత ప్రయాణము అక్కడ కొంచెం బిడిసి కొట్టినట్టుగా నాకు ఎందుకో కొన్ని వార్తలు విని వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉచితము అంటారు, బస్సు నిండా ఆడవాళ్ళే ఎక్కితే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రేషన్ పెట్టారు, ఇంత పర్సెంటేజ్ మించి ఎక్కకూడదు, ఓన్లీ 50% మించి ఆడవాళ్ళు ఎక్కకూడదు అని అక్కడ ఒక రేషన్ పెట్టారు. ఇక్కడ అవన్నీ ఇంకా చెప్పలేదు. సో ఇవన్నీ కూడా ఎట్లా అంటే వ్యాపార ప్రకటనలా ఉంటాయి, హామీలన్నీ అట్రాక్టివ్ గా ఉంటాయి, చిన్న చీమల బార్లాగా షరతులు వర్తిస్తాయి అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ ఏమేమి షరతులు వర్తింపజేస్తారు అనేది మనం ఆలోచించాల్సిందే. కాకపోతే ఇక్కడ చూడండి మీరు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, మొదట్లో వద్దు అనుకున్నా కూడా తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ముందు అప్పట్లోనే కేసీఆర్ అన్న మాట మళ్ళీ మనం మరొకసారి గుర్తుంచుకోవాలి, నష్టాల్లో ఉన్న సంస్థను ఏ దిక్కుమాలినోడనే తీసుకుంటాడా అని. సో అలాంటిది మళ్ళీ ఇప్పుడు అమలు చేసేసారు. అంటే ఆ రకంగా చూస్తుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిక్ ఇండస్ట్రీ. సో అంత బలహీనంగా ఉన్నటువంటి ఆర్టీసీని నువ్వు ప్రభుత్వంలోకి కల్పేసిన తర్వాత ఆక్యుపెన్సీ రేషియో లేదో అని లభో దివోమని మొత్తుకుంటూ ఉంటే, ఉన్న ఆక్యుపెన్సీ రేషియోలో కూడా సగం తగ్గోసేస్తే జాతీయ బ్యాంకుల ధోరణిలో అవుతుంది. నేషనల్ బ్యాంకులు నేషనలైజ్ చేసిన తర్వాత ఏమి లేదు, ప్రాఫిట్ లేదు, ఏమి లేదు, నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్ అంతే. ఇది కూడా నాన్ ప్రాఫిటబుల్ గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ దాని గురించి వీళ్ళు ఆలోచించారా లేదా అనేది తర్వాత మనకు తెలుసు. రైతు భరోసా రెండోది, ప్రతి ఏటా రైతులకు, రైతులతో సహా కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు, భూమి లేని నిరుపేదలకు ఏడాదికి 12,000, వరి మద్దతుతో పాటు వరి మద్దతు ధరతో పాటు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్. ఇది చాలా ముఖ్యమైన, ఎందుకంటే రైతు బంధు పథకం పెట్టారు. మీరు చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి, రైతు బంధు పెట్టారు. రైతు బంధు పెట్టిన తర్వాత రైతు యజమానికే రైతు బంధు,
యజమాని కానివాడికి లేదు. అప్పట్లోన వాదన వచ్చింది, ఏమండి కౌలు రైతులు ఉన్నారు కదా, మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకు ఆల్మోస్ట్ 70% కౌలు రైతులే, 30% ఓనర్లు ఉండేది, భూ యజమానులు ఉండేది. ఇప్పుడు ఒక రైతుకి ఏమైపోతుంది తెలంగాణలో అంటే, వానికి భూమి కింద గుత్త ఒకటి వచ్చేస్తుంది, రైతు బంధు పథకం కింద స్కీమ్ వచ్చేస్తుంది, రెండింతల లాభం ఒకటికే చేరుతుంది, కౌలు రైతు మాత్రం కుదేలు అయిపోతున్నారు. ఈ విషయం అడిగితే అప్పట్లోన కేసీఆర్ ఏమన్నారు, అవునయ్యా ఇల్లు ఓనర్ బెనిఫిట్ ఉంటుందా కిరాయి ఉండేవాడికి ఉంటుందా అన్నారు అన్నారు కదా అప్పట్లోన. సో ఇప్పుడు ఏమైపోయింది, కేసీఆర్ ఏ కౌలు రైతునైతే నిరసించాడో, ఏ కౌలు రైతునైతే ఉపేక్షించాడో, ఏ కౌలు రైతు కోసం ఉదాసీనంగా వ్యవహరించాడో, ఆ కౌలు రైతు వ్యవహారాన్ని వీళ్ళు భుజానికి ఎత్తుకున్నారు. ఇదొక గొప్ప స్ట్రాటజీ. మళ్ళీ ఏపీలో అలా లేదు చూడండి, ఏపీలోనే కౌలు రైతులకు అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా స్ట్రాటజీ వేసి వాళ్ళకు కౌలు రైతులకు కూడా కార్డు ఇచ్చేస్తాము, వాళ్ళకు కూడా బెనిఫిట్ వచ్చేలా చేస్తామని చెప్పారు. ఆయన అక్కడ సరిదిద్దుకున్నాడు, ఇక్కడ కేసీఆర్ సరిదిద్దుకున్నాడు. అసలు రైతు బంధు పథకం కింద చాలా విమర్శలు ఉన్నాయి. ఏ విమర్శలు, నువ్వు ఎకరానికి ఎంత 5,000 10,000 ఏదో ఇస్తావున్నారు, కానీ ఏసీ కార్లు వేసుకుని వచ్చి 100 ఎకరాల రైతులు కూడా రైతు బంధు సొమ్ము తీసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు అండి, నువ్వు ఎవరికి బెనిఫిట్ చేస్తున్నావు? నువ్వు మల్లారెడ్డి గారికి 3-6 లక్షలు ఎంతో వస్తున్నారు కాదు, మళ్ళీ ఇప్పుడు చెప్పేది ఇప్పుడు అంటే నువ్వు ఎవరి కోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం? డబ్బున్న వాడి కోసం కాదు కదా పనిచేయాల్సింది, డబ్బున్న వాడి దగ్గర తీసుకోవాలి, డబ్బు లేని వాడికి పంచాలి. ఇట్స్ జస్ట్ లైక్ రాబిన్హుడ్ లాగా ఉండాలి. సో అలా లేకుండా నువ్వేం చేస్తున్నావు, బాధేవాడిని బాధుతూనే ఉన్నావు, ఇచ్చేవాడికి ఇస్తూనే ఉన్నావు. సో ఈ తారతమ్యాన్ని కాంగ్రెస్ పసిగట్టింది, పసిగట్టింది కాబట్టి అదేమంది కౌలు రైతులకు నేను ఇస్తాను. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ వాళ్ళ హామీలు ఫ్రేమ్ చేసింది మనం, ఏముంది కేసీఆర్ ఇచ్చింది ఇవ్వండి ఏమని ఇస్తున్నారు, ఏంటి 6 ఇస్తామంటే ఒప్పుకుంటారు జనాలు అంటే, జనాలు ఏదైతే బాధపడుతున్నారో, ఎక్కడైతే భంగపడ్డారో, ఎక్కడైతే వెనకబడ్డారో, ఆ పాయింట్లను లాక్కొని ఆ పాయింట్ల ద్వారానే మేము ఇది ఇస్తామని చెప్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ. 3, ఇంద్రమ్మ ఇల్లు పథకం సార్. ఇంద్రమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి 5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం. అది రెండో పాయింట్ చాలా ఇంపార్టెంట్.